లాక్హీడ్ మార్టిన్, టెక్ మహీంద్రా సంస్థలు రాష్ట్రంలో కంపెనీలు పెట్టేందుకు అంగీకరించాయన్నారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న కేటీఆర్ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయన్నారు. వరంగల్లో టెక్ మహీంద్రా సెంటర్ ఏర్పాటుకు గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అంగీకరించారని చెప్పారు మంత్రి కేటీఆర్. దావోస్ పర్యటనలో ఉన్న కేటీఆర్ కంపెనీ పెట్టేందుకు ఉన్న అవకాశాలు, సర్కార్ అందిస్తున్న ప్రోత్సాహకాలను మహీంద్రా గ్రూప్ చైర్మన్ కు వివరించారు. ఏరోస్పేస్ దిగ్గజం లాక్హీడ్ మార్టిన్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు రిచర్డ్ అబ్రస్తోనూ సమావేశమయ్యారు మంత్రి కేటీఆర్. స్పేస్ విభాగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన ఇకోసిస్టమ్ హైదరాబాద్ లో ఉందని చెప్పామన్నారు. యూనిట్ పెట్టేందుకు లాక్హీడ్ మార్టిన్ ప్రతినిధులు కూడా సానుకూలంగా ఉన్నారన్నారు కేటీఆర్. బల్గేరియా టూరిజం శాఖ మంత్రి నికోలినా అంగెలికోవాతో స్టార్టప్, ఇన్నోవేషన్, టూరిజం రంగాల్లో ప్రమోషన్ పైన చర్చించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్యానెల్ తయారీ సంస్థ ట్రినా సోలార్ ఉపాధ్యక్షులు రోంగ్ ఫాంగిన్, ఫిలిప్ సంస్థ ప్రతినిధులు, అబ్రస్ గ్రూప్ మేనేజింగ్ పార్ట్నర్ కిటో డియోబెరల్ తో పాటు పలు కంపెనీల ప్రతినిధులతో చర్చించారు కేటీఆర్. దావోస్ సదస్సులో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, బజాజ్ గ్రూప్ చైర్మన్ రాహుల్ బజాజ్, హీరో మోటోకార్ప్ సీఈఓ పవన్ ముంజాల్, ఉదయ్ కొటక్, వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బీకే గోయంక, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిశారు మంత్రి కేటీఆర్. ఫిన్లాండ్ రాజధాని హెల్సింకోలో జరిగిన అతిపెద్ద స్టార్టప్ అండ్ టెక్ ఈవెంట్ ఈసారి హైదరాబాద్ లో నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్.